రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపుతున్నారని కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం చిన్నకొమెర ఏపీ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రత్నమేరి కొనియాడారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ తన ఉపాధ్యాయ సర్వీస్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి విద్యకు చేస్తున్నటువంటి మేలు ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన తీసుకొచ్చి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం పేద విద్యార్థుల అదృష్టమన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు పథకాల ద్వారా మాకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ మా తల్లిదండ్రులకు భారం తగ్గించడంతో పాటు కార్పొరేట్ స్థాయి విద్యను బోధించేలా చర్యలు తీసుకోవడం మా అదృష్టమన్నారు. ఇన్ ఏపీ మోడల్ స్కూల్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గంపలగూడెం మండలం కృష్ణా డిస్ట్రిక్ట్. ముందుగా సవినయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నిండు కృతజ్ఞతలు. మా స్కూల్ తరఫున, మా విద్యార్థుల తరఫున, మా ఉపాధ్యాయ లోకం తరఫున, అలాగనే మా మోడల్ స్కూల్స్ తరఫున ఆయనకి ఎన్నో ఆయన చేసిన ఈ నాడు నేడు కార్యక్రమమునకు ఎనలేని కృతజ్ఞతలు మేము తెలుపుకొంచున్నాము. ఎందుకనగా ఈనాడు నాడు నేడు ద్వారా ఆయన చేసిన మార్పులు ఒక చరిత్రను సృష్టించింది. దిస్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ హిస్టరీ ఇన్ ఏపీ గవర్నమెంట్. ఈ యొక్క మార్పుల ద్వారా మా పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా స్కూల్లో ఎక్కువ టైం గడపడానికి ఎక్కువ ఇంకా పట్టుదలతో సంతోషంగా అనేక విషయాలు మా దగ్గర నుంచి నేర్చుకుంటానికి ఎంతో ఇష్టపడుతున్నారు. Student of AP Model School. Our school is awarded as the best school in our state for Nadu Nedu work. Thank you Jagan Mamaya. This is Kailaksha Suhan of 9th standard of AP Model School. I am very excited to share a few words about my school. We have qualified and experienced teachers who encourage and motivate us. I am very fortunate to have Sri Y.S. Jagan Mohan Reddy sir as our honorable chief minister. He has brought many revolutionary changes in the school educational system by introducing new schemes.